హాయ్ ఎవ్రీబడి, నేను మీ డాక్టర్ రాజ్ మహమ్మద్. ఈ వీడియోలో హౌ టు ప్రిపేర్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ టాప్ 20 టిప్స్ చెప్పబోతున్నాను. అంటే డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్ మరియు పై చదువులు చదివినటువంటి చాలామంది ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తూ ఉంటారు, కానీ సరైన ప్రణాళికలు లేకపోవడం వలన, ఇంకా అనేక రాజకీయ, సామాజిక, ఆర్థిక కారణాల వలన చాలామంది అనుకున్న లక్ష్యాన్ని సాధించలేకుంటారు. సో కాబట్టి ఈ వీడియోను మీరు ఖచ్చితంగా ఫాలో అయ్యి నేను చెప్పిన సూత్రాలు పాటిస్తే మీరు తప్పకుండా విజయం సాధించి మంచి ఉద్యోగంలో స్థిరపడతారు. ముఖ్యంగా టాప్ 20 టిప్స్ మీరు ఫాలో కావాలి. టాప్ 20 టిప్స్లో భాగంగా ముందుగా ఒక ఎగ్జామ్కు ప్రిపేర్ అయ్యేటువంటి వ్యక్తికి ఉండాల్సిన ప్రధానమైన లక్షణము జాబ్ సెర్చింగ్. అది ఆన్లైన్లో కావచ్చు, ఇంటర్నెట్ ఫెసిలిటీలో కావచ్చు, లేదా ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్లో కావచ్చు. మనకు సెంట్రల్ గవర్నమెంట్ అయితే ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపరు సపరేట్గా ముద్రిస్తుంది, స్టేట్ గవర్నమెంటు అనేక రకాల అడ్వర్టైజ్మెంట్స్ ఇస్తూ ఉంటుంది. మనము వాటిని రెగ్యులర్గా చెక్ చేస్తూ ఉండాలి. ముఖ్యంగా ఎంప్లాయ్మెంట్కు సంబంధించింది ఏదైనా సరే క్వాలిఫికేషన్ చూడాలి. మనకు సరిపోయే క్వాలిఫికేషన్ ఉంటే ఖచ్చితంగా ఆ అప్లికేషన్ ఫామ్ను ఫిల్ చేసి అప్లై చేయాలి. ముఖ్యంగా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ విషయంలో చాలా జాగ్రత్త వహించాలి. కొన్ని ఎగ్జామ్స్కు కొన్ని టెక్నికల్ నాలెడ్జ్, స్కిల్స్ అడుగుతారు. సో మనకు లేకపోతే కనుక అప్పుడు ఎగ్జామ్కి అప్లై చేసి కూడా ఉపయోగం ఉండదు. సో కాబట్టి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ సూటబుల్ అయ్యేటువంటి ప్రతి జాబ్ను మీరు అప్లై చేయాలి. ఇక్కడ చాలామంది జాబ్స్ కొన్నే ఉన్నాయని చెప్పి అప్లై చేయకుండా ఉంటారు, కానీ జాబ్స్ ఎన్నున్నప్పటికీ నీకు కావాల్సింది ఒక జాబే కదా. సో జాబు ఎన్నున్నాయి అనేటువంటి వాటితో సంబంధం లేకుండా నువ్వు అప్లై చేసి నీ ప్రయత్నాన్ని నువ్వు కొనసాగించు, తప్పకుండా విజయం నీదే. ముఖ్యంగా స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ కూడా చూడాలి. అంటే ప్యాటర్న్ ఎలా ఉంది, అది ఆబ్జెక్టివ్ టైపా, లేదా అనలిటికల్ టైపా, లేదా సబ్జెక్టివ్ టైపా, లేదా మొత్తం అంటే డిస్క్రిప్టివ్ టైప్లో ఉందా అనేటువంటిది బాగా క్షుణ్ణంగా పరిశీలించాలి. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో అన్ని ఎగ్జామ్స్ కూడా ఆబ్జెక్టివ్ టైప్లోనే ఉంటాయి, కేవలం గ్రూప్ 1 మెయిన్స్, సివిల్స్ మెయిన్స్ లాంటివి మాత్రమే మొత్తం అంతా కూడా డిస్క్రిప్టివ్ లెవెల్లో ఉంటాయి. సో కాబట్టి ఒకసారి మీరు ఎగ్జామినేషన్ ప్యాటర్న్ కూడా గమనించాలి. ఇక్కడ అన్నిటికంటే ముఖ్యంగా చెప్పుకోవాల్సింది సిలబస్. ఆ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీకి సంబంధించి ఏమేమి సిలబస్ ఇచ్చారు అనేటువంటిది మనం క్షుణ్ణంగా తెలుసుకోవాలి. సిలబస్సు వీలైతే ఒక కాపీ మన దగ్గర పెట్టుకొని ఆ సిలబస్లో చెప్పినటువంటి అంశాలకు అనుగుణంగా మనం ప్రిపేర్ కావాలి. సిలబస్ లేకుండా ఎగ్జామ్కు ప్రిపేర్ కావద్దు. ఇక్కడ ముఖ్యంగా ఇవి సేకరించిన తర్వాత మెటీరియల్ సేకరణ పైన లేదా బుక్స్ పైన మనము కొంచెం దృష్టి పెట్టాలి. ముఖ్యంగా మార్కెట్లో అనేక రకాలైన మెటీరియల్లు, బుక్స్ దొరుకుతూ ఉంటాయి, కానీ అన్నీ తీసుకొని వచ్చి చదవడం వల్ల మీకు ఉపయోగం ఉండదు. సెలెక్టెడ్ బుక్స్, కొన్ని సూచనలు, సలహాలు తీసుకోండి. మీ యొక్క నాలెడ్జ్ను బేస్ చేసుకొని కొన్ని బుక్స్ను మాత్రమే సెలెక్ట్ చేసుకోండి. చాప్టర్కు సంబంధించి మహా అంటే ఒకటి లేదా రెండు బుక్కులు మాత్రమే సెలెక్ట్ చేసుకోండి. ఒక మంచి మెటీరియల్ను మీ దగ్గర పెట్టుకోండి. వాటిని మాత్రమే ఒకసారి కంటే రెండు మూడు సార్లు ఎక్కువ చదవడం వలన ఉపయోగం ఉంటుంది. ఇక్కడ సెలక్షన్ ఆఫ్ బుక్స్ అనేటువంటిది చాలా చాలా కీలకమైనది. మార్కెట్లో దొరికే ప్రతి బుక్ కూడా చదవద్దు, కొన్ని సెలెక్టెడ్ బుక్స్ మాత్రమే మీరు చదవండి, అది కూడా సిలబస్కు అనుగుణంగా. ఇక్కడ మరొక ప్రధానమైన అంశము ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్. ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్ను మనము ఖచ్చితంగా సంపాదించుకోవాలి. ఎందుకంటే ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్ను చూడడం వల్ల ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నాడు, ఏ చాప్టర్స్ నుంచి ఎటువంటి బిట్స్ మనకు ఇస్తున్నాడు క్వశ్చన్ పేపర్లో అనే అంశాలను క్షుణ్ణంగా గమనించాలి. అందుకే ప్రీవియస్ పేపర్స్ కానీ ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్ కానీ ఏమైనా కూడా ఒకటి ఇవి మన దగ్గర పెట్టుకొని ఉండాలి, వాటిని అప్పుడప్పుడు పరిశీలిస్తూ ఉండాలి. అదేవిధంగా ఇవన్నీ కూడా, అంటే సిలబస్సు ప్లస్ మెటీరియల్స్ ప్లస్
క్వశ్చన్ పేపర్స్, ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్ మన దగ్గర ఉన్న తర్వాత మీ దృష్టి అంతా కూడా ఏం చేయాలి, టైంను డివిజన్ చేసుకోవాలి. అంటే ఒక టైం టేబుల్ను రూపొందించుకోవాలి. ఎలా రూపొందించుకోవాలి? చాలామంది ఇక్కడే ఫెయిల్యూర్ అవుతూ ఉంటారు. సో కాబట్టి నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మనము టైంను ఏ విధంగా మేనేజ్మెంట్ చేసుకోవాలి? ఒక సీరియస్గా ప్రిపేర్ అయ్యేటువంటి ఒక వ్యక్తి, ఉదాహరణకు మార్నింగ్ 5:00 లేచినాడు అనుకుందాం. 5 నుంచి 7 వరకు ఒక సబ్జెక్ట్ను బాగా చదవచ్చు. 7 నుంచి 8 వరకు ఎక్సైజులు మరియు బ్రేక్ఫాస్ట్లు కంప్లీట్ చేసుకొని హ్యాపీగా 8 నుంచి 10 వరకు ఒక సబ్జెక్టును చదవచ్చు. 10 నుంచి 12 వరకు మరొక సబ్జెక్టును చదవచ్చు. అదేవిధంగా 12 నుంచి 1 గంట వరకు నువ్వేం చదవాల్సిన అవసరం లేదు. 12 నుంచి 1 గంట మధ్యలో నువ్వు 12:30-1 గంట మధ్యలో మ్యాక్సిమం లంచ్ కంప్లీట్ చేసుకోండి. లంచ్ కంప్లీట్ చేసుకున్న తర్వాత మనకు ఖచ్చితంగా మన మైండ్ కొంచెం రెస్ట్ కోరుకుంటుంది. సో కాబట్టి బాడీకి మైండ్కు రెస్ట్ కావాలి కాబట్టి 1 నుంచి 3 గంటల వరకు 2 అవర్స్ పాటు బాగా హ్యాపీగా నిద్రపోండి. ఏం తప్పేం కాదు, చాలా మంచిది. ఎందుకంటే నిద్రపోయి లేచిన తర్వాత మనకు బాగా మైండ్ ఫ్రెష్గా ఉంటుంది కాబట్టి చదివినటువంటిది బాగా మైండ్లోకి వస్తుంది. 3కు లేయండి. 3 నుంచి 5 గంటల వరకు మరొక సబ్జెక్ట్ని ఎంపిక చేసుకోండి. 5 నుంచి 6 వరకు 1 గంట మరొక సబ్జెక్టును చదవండి. బిట్స్ ప్రాక్టీస్ చేయండి మధ్య మధ్యలో. బట్ 6 నుంచి 7 వరకు మీరేం చదవద్దుగా. 6 నుంచి 7 వరకు మీరు ఏం చేయాలి, హ్యాపీగా అలా గ్రౌండ్కి వెళ్ళిపోండి, కొంతసేపు ఆటలు ఆడండి, లేదా మీకు నచ్చినటువంటి గేమ్ను ఆడండి, లేదా మంచి మ్యూజిక్ వినండి, లేదా మీకు నచ్చినటువంటి స్నేహితులతో కొంచెంసేపు మాట్లాడండి, కొంచెం రిలాక్స్ కావండి. అయితే 7 నుంచి 8 గంటల మధ్యలో డిన్నర్ను కంప్లీట్ చేయండి. తినేసిన తర్వాత 8 నుంచి 10 గంటల వరకు సీరియస్గా నీకు 1 గంట ఒక్కొక్క సబ్జెక్టును బాగా చదివి 10 గంటలకు నిద్రపోండి. మళ్ళీ 5కి లేండి. ఇదే మెథడ్ మీరు రోజు ఫాలో అయినారంటే ఖచ్చితంగా ఏ సబ్జెక్టులు అయితే మీకు రానటువంటి ఉంటాయో వాటిపైన ఎక్కువ దృష్టి పెడితే మీకు జాబ్ సంపాదించేదానికి ఈజీగా అవకాశాలు ఉంటాయి. టైం మేనేజ్మెంట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. తర్వాత అన్నిటికంటే ముఖ్యంగా ఇక్కడ ఫుడ్ హ్యాబిట్స్. ఇక్కడ చూడండి, చాలామంది సీరియస్గా ప్రిపేర్ అయ్యేటువంటి విద్యార్థులందరూ కూడా ఫుడ్ పైన అంత పెద్ద కాన్సన్ట్రేషన్ చేయరు. ఎందుకంటే దృష్టి అంతా కూడా చదువు మీదనే ఉంటుంది కాబట్టి. కానీ చదువుతో పాటు మన ఆరోగ్యం కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి కాబట్టి మంచి ఫుడ్ తీసుకోండి. మధ్య మధ్యలో చిరుచిళ్ళు తినండి, మంచి జ్యూసులు తాగండి, శాకాహారంతో పాటు మాంసాహారం కూడా తీసుకోండి. మీకు నచ్చినటువంటి ఫుడ్డు, మీకు నచ్చినటువంటి పళ్ళు బాగా తినండి. చిన్న చిన్న ఎక్సర్సైజ్లు కూడా చేస్తూ ఉండండి. అలా అలా చేయడం వల్ల నీకు బాడీ ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది, మైండ్ కూడా కొంచెం రిలాక్స్గా ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఫుడ్ హ్యాబిట్స్ అనేటువంటిది చాలా కీలకం. కరెక్ట్గా టయానికే మీరు కంప్లీట్ చేయాలి. ఎందుకంటే యాజ్ పర్ టైం టేబుల్ ప్రకారం మీరు ఫాలో అయితే కనుక మీకు ఒక పద్ధతి అనేటువంటిది అలవడుతుంది. తర్వాత ప్రధానమైన ప్రిన్సిపల్ ఏంద్రా అంటే, కొంతమందికి కొన్ని సబ్జెక్టుల పైన బాగా అవగాహన ఉంటుంది, కొంతమందికి కొన్ని సబ్జెక్టుల పైన తక్కువ అవగాహన ఉంటుంది. ఉదాహరణకు ఆర్ట్స్ వాళ్లకు సైన్స్ పైన కానీ, ముఖ్యంగా అర్థమెటిక్, రీజనింగ్, డిజాస్టర్ మేనేజ్మెంట్ లాంటి సబ్జెక్టుల పైన అంత ఎక్కువ అవగాహన ఉండదు. సో కాబట్టి ఆర్ట్స్ విద్యార్థులు ఆ సబ్జెక్టుల పైన ఎక్కువ దృష్టిని కేంద్రీకరించాలి. అదేవిధంగా ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండు, కామర్స్ బ్యాక్గ్రౌండు, సైన్స్ బ్యాక్గ్రౌండు మరియు ఇతర బ్యాక్గ్రౌండ్లు ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఆర్ట్స్ సబ్జెక్టుల పైన ఎక్కువ దృష్టి పెట్టాలి. అది హిస్టరీ, ఎకనామిక్స్, పొలిటికల్ సైన్సు, ముఖ్యంగా జియోగ్రఫీ, కరెంట్ అఫైర్సు మరియు జీకే. ఇవి ప్రధానమైనటువంటి సబ్జెక్ట్స్. వీటిని అందరూ కూడా చదవాలి. సో మనకు ఉండేటువంటి డిగ్రీలో చదివినటువంటి ఏ సబ్జెక్టులు అయితే ఉంటాయో వాటి మీద మనకు అవగాహన ఉంటుంది కాబట్టి మనకు అవగాహన లేని సబ్జెక్టుల పైన చదవడం వలన మనకు ఎక్కువ ఉపయోగకరమైనటువంటిది ఉంటుంది. అన్ని సబ్జెక్టుల పైన ఎప్పుడైతే నువ్వు అవగాహన పెంచుకుంటావో అప్పుడు నువ్వు జాబ్కు చాలా దగ్గరకు వచ్చినావు అని అర్థమవుతుంది. సో కాబట్టి ఇక్కడ ముఖ్యంగా మనం స్ట్రాంగ్గా ఉండేటువంటి ఏరియాస్ను కొంచెం పక్కన పెట్టి మనం ఎక్కడైతే ఏ సబ్జెక్టులు అయితే వీక్గా ఉంటామో ఆ సబ్జెక్టులపైన ఎక్కువ దృష్టిని పెట్టడం వలన మనకు ఎక్కువ మార్కులు సంపాదించేదానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా
మెయిన్గా చాలామంది చేసేటువంటి తప్పు ఏంటంటే అందరూ కూడా అలా చదువుకుంటూ వెళ్ళిపోతారు. కానీ అలా చదువుకుంటూ పోవడం వలన బాగానే ఉంటుంది, కానీ లాస్ట్ మూమెంట్లో రివిజన్ చేసేటప్పుడు కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఏవైతే ఉంటాయో వాటిని మిస్ అవుతాం. వాటిని మళ్ళీ మళ్ళీ రివిజన్ చేయాలంటే కొంచెం ఇబ్బంది. అందుకని ఏం చేయాలి, ప్రతి చాప్టర్కు సంబంధించి యాజ్ పర్ ప్రిస్క్రైబ్డ్ సిలబస్ ఓన్లీ ఆ చాప్టర్స్లో ఉండేటువంటి మెయిన్ మెయిన్ అంశాలు ఏవైతే ఉంటాయో, ఫ్యాక్ట్స్ ఏవైతే ఉంటాయో, అనలిటికల్ పాయింట్స్ ఏవైతే ఉంటాయో, వాటిని ఒక నోట్బుక్లో రాసుకోవడం వలన ఈజీగా రివిజన్ చేసేటప్పుడు వాటిని చదవడానికి, గుర్తుపెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ నోట్స్ను ఫాలో కావడం అనేటువంటిది కూడా చాలా చాలా మంచి పద్ధతి. మీకు ఎక్కువ మార్కులు సంపాదించడానికి ఇది ఉపయోగపడుతుంది. అదేవిధంగా మనం చదివేసినాము అయిపోయింది కదా అని చెప్పి అనుకోకూడదు. ఎందుకంటే ఇక్కడ చదివినటువంటి ప్రతి చాప్టర్ నుంచి కూడా కొన్ని బిట్లు తయారు చేసుకోవాలి. ముఖ్యంగా అవి ఆబ్జెక్టివ్ బిట్స్ అయినా కావచ్చు, లేదంటే కనుక ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ లాంటి బిట్స్ కూడా మీరు తయారు చేసుకోవచ్చు. ఆ విధంగా చేసుకోవడం వల్ల మీ యొక్క నాలెడ్జ్ను టెస్టింగ్ చేసుకునేదానికి అవకాశం ఉంటుంది. అంటే ఇక్కడ కొన్ని మాక్ టెస్టులు మీరు ప్రాక్టీస్ చేయాలి. ఈ మధ్య కాలంలో మనకు ఇంటర్నెట్లో కూడా కొన్ని రకాలైనటువంటి ఎగ్జామ్స్ సంబంధించి మాక్ టెస్టులు అన్నీ కూడా పెడుతూ ఉంటారు, అవి కూడా చూడొచ్చు, వాటి ద్వారా ప్రాక్టీస్ కూడా చేయొచ్చు. సో ప్రాక్టీస్ మేడ్ పర్ఫెక్ట్. సో కాబట్టి ప్రాక్టీస్ చేయడం అనేటువంటిది చాలా చాలా అవసరము. అదేవిధంగా ఇక్కడ గ్రూప్ స్టడీ అనేటువంటిది కూడా చాలా కీలకమైంది. ఇక్కడ చూడండి, ఒకే స్టూడెంట్ ఎక్కువసేపు చదవడం వలన ఒక్కొక్కసారి బోర్గా ఫీల్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి లైక్ మైండెడ్ పీపుల్ ఎవరైతే ఉంటారో, ఎవరైతే సీరియస్గా ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళు ఉంటారో, అటువంటి వాళ్ళతో మాత్రమే ఫ్రెండ్షిప్ చేయాలి, వాళ్ళతో మాత్రమే కంబైన్డ్ స్టడీ కూడా చేయాలి. కంబైన్డ్ స్టడీ కదా అని చెప్పి 10 మందిని 20 మందిని వేసుకొని కూర్చొని చదవకూడదు. ఆ విధంగా చేయడం వల్ల డివియేట్ అయ్యే అవకాశం ఉంది, డిస్టర్బెన్స్ అయ్యేటువంటి అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి కేవలం నీతో పాటు ఒకరు లేదా ఇద్దరు, అంతకంటే ఎక్కువ అవసరం లేదు, సెలెక్ట్ చేసుకుని వాళ్ళతో మంచి మంచి బిట్లు ఏవైతే ఉంటాయో, ఫ్యాక్ట్స్ ఏవైతే ఉంటాయో, వాటిని షేర్ చేసుకోవడం వల్ల నువ్వు చదివిన అంశాలు వారికి, వారు చదివినటువంటి అంశాలు మీకు తెలియజేసుకోవడం వల్ల, ఒకరికొకరు చెప్పుకోవడం వల్ల మన మైండ్ ఎక్కువగా గ్రాస్ప్ చేసుకునేదానికి అవకాశం ఉంటుంది, అవి బాగా గుర్తుపెట్టుకునేదానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి. సో కాబట్టి కంబైన్డ్ స్టడీ లేదా గ్రూప్ స్టడీ అనేటువంటిది ఉంటే అవసరం. లేదు నేను ఓన్గా ప్రిపేర్ కాగలను, సెల్ఫ్గా ఉండొచ్చు అనుకుంటే కూడా సింగిల్గా ప్రిపేర్ అయినా కూడా ఏమి నష్టం లేదు, అవకాశం ఉంటేనే ఇది ఫాలో కండి, లేదంటే ఓన్గా మీరే అంతకు మీరే ప్రిపేర్ కాండి. అదేవిధంగా సెలెక్టెడ్ మ్యాగజైన్స్ మరొక ప్రధానమైనటువంటి ప్రిన్సిపల్. అంటే ఇక్కడ సెలెక్టెడ్ మ్యాగజైన్స్, ఒక కాంపిటీటివ్ ఎగ్జామ్కు ప్రిపేర్ అయ్యేటువంటి వ్యక్తి ఖచ్చితంగా కొన్ని మ్యాగజైన్స్ను సబ్స్క్రిప్షన్ చేసుకోవాలి. ఉదాహరణకు తెలుగు మీడియం అయితే కనుక ఉద్యోగ సోపానం ఉంది, విజేత కాంపిటీషన్స్ ఉన్నాయి, అదేవిధంగా వివేక్ అనేటువంటిది ఉంది, నెక్స్ట్ కురుక్షేత్ర లాంటి మంచి మ్యాగజైన్స్ ఉన్నాయి, వాటిల్లో ఏదో ఒక రెండు సెలెక్ట్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఇంగ్లీష్ మీడియం అయితే కనుక కాంపిటేటివ్ సక్సెస్ కానీ, సివిల్ సర్వీస్ క్రానికల్ కానీ, యోజన లాంటి బుక్స్ కూడా, యోజన లాంటి మ్యాగజైన్స్ కూడా మనకు మార్కెట్లో దొరుకుతాయి. ఏవైనా రెండు మ్యాగజైన్స్ పర్ఫెక్ట్గా మనం ఫాలో అవుతే కరెంట్ అఫైర్స్కు మరియు వాళ్ళు ఇచ్చినటువంటి అనేక రకాలైనటువంటి జాతీయ అంతర్జాతీయ అంశాలన్నీ కూడా అక్కడ కవర్ అవుతాయి. కాబట్టి మనం ఎక్కువ స్కోర్ చేసుకునేదానికి అవకాశం కూడా ఉంటుంది. సో కాబట్టి మ్యాగజైన్స్ అనేటువంటివి కనీసం మినిమం 2 మ్యాగజైన్స్ అయితే మాత్రము చదవాల్సిన అవసరం కూడా ఉంది. మరొక ప్రధానమైనటువంటి ప్రిన్సిపల్ న్యూస్ పేపర్ రీడింగ్. ఒక ఎగ్జామ్కు ప్రిపేర్ అయ్యేటువంటి వ్యక్తి కనీసం 2 న్యూస్ పేపర్లన్నా కనీసం చదవాలి. కనీసం 1 గంట, 1.5 గంటల సేపు న్యూస్ పేపర్ రీడింగ్ కేటాయించాలి. ఎందుకంటే కరెంట్ అఫైర్స్కు సంబంధించి ఎక్కువ శాతం బిట్స్ అన్నీ కూడా న్యూస్ పేపర్ల నుంచే వస్తాయి. ఒక నోట్బుక్ పక్కన పెట్టుకోండి, ఇంపార్టెంట్ అంశాలన్నీ కూడా ఆ రోజుకు సంబంధించినవి నీట్గా నోట్ చేసుకోండి. ఇయర్ వైజ్ రాసుకోవచ్చు, డే వైజ్ రాసుకోవచ్చు, మంత్లీ వైజ్ కూడా మనం రాసుకోవచ్చు. ఆ విధంగా చేసుకోవడం వల్ల కరెంట్ అఫైర్స్ నుంచి ఎక్కువ మనకు బిట్లు ఆన్సర్ చేసేదానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మెయిన్గా మనకు పేపర్లో ఎడిటోరియల్ పేజ్ అనేటువంటిది ఉంటుంది. అంటే ఎడిటర్ రాసేటువంటిది ఒక కాలం ఉంటుంది, ఒక మంచి అనాలిటిస్ట్, ఒక ఎడ్యుకేషనలిస్ట్ కానీ ఎవరైనా మంచి పాపులర్గా ఉండేటువంటి వ్యక్తులు కొన్ని ఒక పెద్ద ఎస్ఏ లాంటిది ఒకటి రాస్తూ ఉంటారు. సో అది చదవడం వల్ల ఏమవుతుందంటే నీకు ఎక్కువగా
ఫ్యాక్ట్స్ విషయాలు తెలియడమే కాకుండా ఏ విధంగా ఒక విషయాన్ని అనలైజ్ చేయాలి అనేటువంటి విషయాలు తెలుస్తుంది. ముఖ్యంగా సివిల్స్ మరియు గ్రూప్ వన్ మెయిన్స్ ఎస్ఏ రాసేటప్పుడు ఇవి చాలా చాలా ఉపయోగపడతాయి. సో కాబట్టి ప్రతి విద్యార్థి ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్కు ప్రిపేర్ అవుతూ ఉంటారో వాళ్ళు కనీసము రెండు న్యూస్ పేపర్లన్నా చదవండి. అది ఈనాడు కావచ్చు, సాక్షి, మీ ఇష్టం, ఏది కావాల్సింటే అవి మీరు సెలెక్ట్ చేసుకోండి. అదేవిధంగా ఇంగ్లీష్ మీడియం అయితే కనుక హిందూ, టైమ్స్ ఆఫ్ ఇండియా, దక్కన్ క్రానికల్, మీ ఇష్టం ఏదో ఒక రెండు పేపర్లు మాత్రం మీరు తీసుకొని క్షుణ్ణంగా చదివితే కనుక మీకు ఎక్కువ అవకాశాలు స్కోరింగ్ చేసేదానికి అవకాశం ఉంటుంది. మరొక ప్రధానమైనటువంటి అంశము, చాలామంది కోచింగ్ తీసుకోవాలా వద్దా అనేటువంటిది ఆలోచిస్తూ ఉంటారు. డిగ్రీ అయిపోయినటువంటి వ్యక్తులు వాళ్లకు మిగతా సబ్జెక్టులపైన అవగాహన లేకుండా ఉండి ఉంటే, అంటే జనరల్ స్టడీకి సంబంధించినటువంటి అంశాలపైన అవగాహన లేకుండా ఉంటే ఖచ్చితంగా కోచింగ్ తీసుకోవడం బెటర్. ఎందుకంటే కోచింగ్లో అన్ని రకాల సబ్జెక్ట్స్ చదువుతారు చెప్తారు కాబట్టి వాటిపైన మినిమం అవగాహన పెంచుకునే దానికి అవకాశం ఉంటుంది. ఫైనల్గా వాళ్ళు ఎన్ని చెప్పినా ఫైనల్గా చదవాల్సింది మాత్రము ప్రిపేర్ అయ్యేటువంటిది మనమే కాబట్టి మనమే డెసిషన్ తీసుకోవాలి. సో నీకు జనరల్ స్టడీస్ పైన అవగాహన రావాలి అంటే కనుక కోచింగ్ తీసుకోవడం ఓకే, లేదు నేను సెల్ఫ్గా కూడా చదువుకోగలను అంటే కనుక బుక్స్ సెలెక్టెడ్ బుక్స్ తీసుకొని కూర్చొని హ్యాపీగా నువ్వు చదువుకోవచ్చు. దానివల్ల నీకేం పెద్ద నష్టపోయేది ఏమి ఉండదు. అక్కడ పోయిన తర్వాత ఇదేనేది ఏమీ లేదు, నీ ఇష్టం, నువ్వు సొంతంగానే చదువుకోవచ్చు, లేదంటే కోచింగ్ తీసుకున్నా కూడా పెద్ద నష్టమేమీ కాదు. ఏదో ఒకటి నువ్వు డెసిషన్ తీసుకొని నువ్వు ఫాలో కావచ్చు. అట్లా కోచింగే తీసుకున్నా వల్ల అని చెప్పి ఏమీ గ్యారంటీ అయితే ఏమీ ఇక్కడ లేదు. చాలామంది కోచింగ్ తీసుకోకుండా సక్సెస్ అయినటువంటి వాళ్ళంతా కూడా ఇక్కడ మనకు ఉన్నారు. మరొక ప్రధానమైనటువంటి అంశము స్మార్ట్ స్టడీ. స్మార్ట్ స్టడీ అనేటువంటిది ఇక్కడ చాలా చాలా అవసరం. అంటే ఏంటి సార్ స్మార్ట్ స్టడీ? స్మార్ట్ స్టడీ అంటే ఇప్పుడు ఉదాహరణకు అకాడమిక్లో ఒక చాప్టర్ తీసుకున్నామంటే అనక చాలా పెద్దగా ఉంటుంది, ఎన్నో రకాలైనటువంటి విషయాలన్నీ కూడా అందులో చెప్పబడి ఉంటాయి. కానీ కాంపిటేటివ్కి వచ్చేటప్పటికి నువ్వు అయినా చదువుతావు కానీ నీకు ఏదైతే కాంపిటేటివ్ ఎగ్జామ్కు ఉపయోగపడుతుందో ఆ అంశం మాత్రమే నువ్వు నోట్ చేసుకోవాలి, ఆ అంశం మాత్రమే ఎక్కువగా గుర్తుపెట్టుకోవాలి. దాన్నే స్మార్ట్ స్టడీ అంటారు. అంటే ఏ ఏరియాస్లో నుంచి ఏ సబ్జెక్టులో నుంచి ఎక్కువ మార్కులు వస్తాయో వాటిని ముందుగా చదవడం వల్ల మనం ఎక్కువ మార్కులు సంపాదించడానికి అవకాశం ఉంటుంది. ఉదాహరణకు స్టాండర్డ్ జీకే ఉంది, స్టాండర్డ్ జీకే నుంచి కనీసం ఒక 5 నుంచి 10 బిట్లు ప్రతి ఎగ్జామ్లో కూడా వస్తాయి. సో స్టాండర్డ్ జీకే అలా చదివేయడం వల్ల మనకు ఎప్పటికీ కూడా కొన్ని బిట్లు మనకు అలానే గుర్తుండిపోతాయి. అదేవిధంగా ఇక్కడ మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి, సిలబస్కు అనుగుణంగానే ఎక్కడైతే సిలబస్ వచ్చినాడో ప్రిస్క్రైబ్డ్ సిలబస్సు ఆ సిలబస్ను మాత్రమే మనం ఎక్కువగా చదవాలి. ఆ సిలబస్ను డివియేట్ అయితే అనవసరమైనటువంటి విషయాలు మనకు ఎక్కువ ప్రెజర్ అయిపోతుంది, బర్డన్ అయిపోతుంది. కాబట్టి సిలబస్లో ఉండేటువంటి అంశాలను మాత్రమే చదవండి. అది కూడా ఏ చాప్టర్స్ నుంచి ఎక్కువ బిట్లు ఇస్తున్నాడు అనేటువంటిది ఒకసారి పరిశీలించి ఓల్డ్ క్వశ్చన్ పేపర్ చూసి మీరు సెలెక్ట్ చేసుకొని ఆ చాప్టర్ను బాగా చదవండి. అదే మీకు స్మార్ట్ స్టడీగా ఉపయోగపడుతుంది. కొన్ని ఫ్యాక్ట్స్, కొన్ని ఫిగర్స్, కొన్ని బాగా గుర్తుపెట్టుకోవడం వలన మీకు ఇవి ఎక్కువగా ఉపయోగపడతాయి. నెక్స్ట్ ప్రధానమైనటువంటి 17th ప్రిన్సిపుల్ ట్రిక్స్ లేదా షార్ట్ కట్స్ అంటాం. ఇక్కడ చూడండి, ఊరికేనే ఏదో మొద్దుగా చదవడం వలన ఉపయోగం లేదు. చదివినటువంటి ప్రతి అంశాన్ని గుర్తుపెట్టుకోవాలంటే కొన్నిసార్లు కొంచెం కష్టమే. ఎందుకంటే ఎన్నో రకాలైనటువంటి విషయాలు చదువుతాం కాబట్టి అన్ని విషయాలు గుర్తుపెట్టుకోవాలంటే కొంచెం కష్టంతో కూడుకున్నటువంటి పని. సో కాబట్టి కొన్ని షార్ట్ కట్ మెథడ్స్ కూడా చదువుకోవాలి. ఉదాహరణకు మనం అర్థమెటిక్ రీజనింగ్ చేసేటప్పుడు చాలా షార్ట్ కట్ మెథడ్స్ అన్నీ కూడా ఉంటాయి. ఎందుకంటే మనకి ఇచ్చేటువంటి టైం ఒక్కొక్క బిట్కి మహా అంటే ఒక 1 మినిట్టే ఉంటుంది, 1 మినిట్టే ఉంటుంది. కాబట్టి షార్ట్ కట్లో ఆ బిట్కు ఆన్సర్ చేసేదానికి అవకాశం ఉంటుంది. అదే కొంచెము అప్లికేషన్ లెవెల్లో లేదా అనాలిసిస్ లెవెల్లో కానీ క్వశ్చన్స్ ఇచ్చాడంటే కనుక ఎక్కువ టైం తీసుకునేదానికి ఛాన్సెస్ ఉంటుంది. అందుకే ఇక్కడ ఏం చేయాలి, కొంచెం బాగా షార్ట్ కట్ మెథడ్స్ను నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఉదాహరణకు మనము ఒక షార్ట్ కట్ మెథడ్ సార్కు దేశాలు ఎన్ని, ఏ సభ్య దేశాలు అన్నామనుకో, మనం గుర్తుపెట్టుకోవాలంటే ఏం చేయాలి, మనం ఎన్నోసార్లు చదువుతాం కానీ కన్ఫ్యూజ్ అవుతాం. సింపుల్గా మనము ఎబిమ్ ఎన్పిఎస్, ఏబిబిఐఎం ఎన్పిఎస్ అని గుర్తుపెట్టుకునే మనకు ఎనీ క్వశ్చన్ దాంట్లో నుంచి ఎప్పుడు అడిగినా కూడా మనం చెప్తాం. ఉదాహరణకు ఎబిమ్ ఎన్పిఎస్లో ఏ అంటే ఆఫ్ఘనిస్తాన్, బి అంటే బంగ్లాదేశ్,
మరో బి అంటే భూటాన్, ఐ అంటే ఇండియా, ఎం అంటే మాల్దీవ్స్, ఎన్ అంటే నేపాల్, పి అంటే పాకిస్తాన్, ఎస్ అంటే శ్రీలంక. అంటే బిట్లో ఈ రకంగా ఇవ్వచ్చు, సార్క్లో ఈ క్రింది దేశం సభ్యదేశం కాదు అంటాడు. అప్పుడు ఈ సూత్రాన్ని మనం కానీ ఉపయోగించుకుంటే ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. సో కాబట్టి ఇలాంటి కొండ గుర్తులను కూడా పెట్టుకోవాలి. దానికి సంబంధించి ఒకదానికొకటి ఏదైనా అంశం ఒకటి వచ్చిందనుకో, దానికి సంబంధించిన ఇంపార్టెన్స్ ఏంది, దానికి సంబంధించిన ఇంపార్టెన్స్ ఏంది, అంటే ఒక చైన్ ప్రాసెస్ లాగా మనం కానీ చదువుకుంటూ పోతే కనుక ఎక్కువ స్కోరింగ్ చేసేదానికి మనకు అవకాశం ఉంటుంది, ఎక్కువ నాలెడ్జ్ని గెయిన్ చేసేదానికి కూడా ఇక్కడ మనకు అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ముఖ్యంగా రివిజన్ చేయాలి. ఒక సీరియస్గా ప్రిపేర్ అయ్యేటువంటి ఒక వ్యక్తి రివిజన్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఎన్నో రకాలైన సబ్జెక్ట్స్ అవుతాం, కానీ అన్ని సబ్జెక్ట్స్ను కూడా మళ్ళీ ఒకసారి ఒక 15 రోజులు 20 రోజులు ఒక మంత్ ఉన్నాగా అన్ని సబ్జెక్టులు కూడా చదివినటువంటివి ఒకసారి మళ్ళీ రివిజన్ చేయడం వల్ల ఎక్కువ అవకాశం ఉంటుంది. చదివినటువంటివే ఒకసారి బట్టుకు 2 సార్లుగా చదవండి, మళ్ళీ ఇంకోసారి చదవండి అవసరమైతే. ఆ విధంగా చేయడం వల్ల మనకు ఉండేటువంటి సెలెక్టెడ్ స్టాండర్డ్ మెటీరియల్స్నే ఎక్కువ సార్లు చదవడం వల్ల నీకు ఎక్కువ ఉపయోగకరం ఉంటుంది. అంటే మనం చదివినటువంటి వాటిల్లో ఎటువంటి బిట్ ఇచ్చినా కూడా ఖచ్చితంగా వాటికి ఆన్సర్ చేసే విధంగా మనము ప్రిపేర్ కావాల్సినటువంటి అవసరము ఇక్కడ ఉంటుంది. అదేవిధంగా ఇన్స్పైర్ యువర్ సెల్ఫ్, అంటే నీ అంతకు నువ్వే ఇన్స్పైర్ కావాలి. చాలాసార్లు నిరుత్సాహం వస్తుంది, ఒక 1 నెల 2 నెలలు 3 నెలలు చదివిన తర్వాత కొంచెం మనం అంతా మనుషులం కాబట్టి రోబోట్ లాంటి వాళ్ళం కాదు కాబట్టి ఖచ్చితంగా నిరుత్సాహం అనేటువంటిది ఉంటుంది. సో అప్పుడు ఏం చేయాలి, ప్రతిసారి మనంతకు మనమే ఇన్స్పైర్ కావాలి, కాన్ఫిడెన్స్ను కోల్పోకూడదు, మంచి వ్యక్తులను యొక్క జీవితాలను ఆదర్శంగా తీసుకోవాలి. ఇప్పుడు ఉదాహరణకు చూడండి, స్మాల్ ఎయిమ్ ఈజ్ క్రైమ్ అన్నాడు ఎవరు, అబ్దుల్ కలాం గారు. అబ్దుల్ కలాం గారు చెప్పినట్లు చిన్న ఉద్యోగాల కోసం ప్రయత్నం చేయొద్దు, పెద్ద పెద్ద ఉద్యోగాలు ఉన్నాయి వాటికే ప్రయత్నం చేయండి, కొడితే ఏనుగు కుంభస్థలాన్నే కొట్టండి అన్నట్టు మంచి పెద్ద ఉద్యోగాలు ఏదో సివిల్ సర్వీస్ లాంటి గ్రూప్ వన్ లాంటి ప్రిపేర్ అయితే కనీసం ఒక్కొక్కసారి దాంట్లో సక్సెస్ కాకపోయినా కనీసం దాని కింద ఉండేటువంటి కనీసం వేరేజ్ ఉద్యోగాలకైనా కూడా మనం ఎంపికయ్యేదానికి అవకాశం ఉంటుంది. అందుకే స్మాల్ ఎయిమ్ ఈజ్ క్రైమ్ అని చెప్పాడు. సో కాబట్టి మంచి ఉద్యోగాలు సంపాదించాలని చెప్పి ఎయిమ్ పెట్టుకోండి. వివేకానందుడు చెప్పినట్లు అరైజ్ అవేక్ అండ్ నాట్ స్టాప్ టిల్ ద గోల్ ఈజ్ రీచ్డ్, నువ్వు అనుకున్నటువంటి లక్ష్యాన్ని చేరుకునేటువంటి వరకు నువ్వు నిద్రపోవద్దు, నువ్వు కష్టపడు అని చెప్పి చాలా క్లియర్గా చెప్తున్నాడు. అంతేకాదు ఎంతోమంది గ్రూప్ వన్ను మరియు సివిల్ సర్వీస్ లాంటి అత్యున్నతమైన సర్వీసులు సాధించిన వాళ్ళు ఉంటారు, వాళ్ళను ఆదర్శంగా తీసుకో, వాళ్ళను చూసి ఇన్స్పిరేషన్గా తీసుకో, వాళ్ళను లాగానే మనం కూడా ఉండాలి, రాబోయే కాలంలో మనం కూడా ఒక మంచి ఆఫీసర్ కావాలి అని చెప్పి మనంతకు మనమే అజ్యూమ్ చేసుకోవాలి. మనం కూడా మంచి లక్షణాలతో ప్రయత్నం చేస్తే అనుకున్న లక్ష్యం అనేది పెద్ద కష్టమేమీ కాదు. అంతేకాదు ఇక్కడ చూడండి, వీటన్నిటితో పాటు మెయిన్గా మనకు మెంటల్ ప్రెజర్ అనేటువంటిది ఉండకూడదు. అంటే ఇంట్లో నాకు సమస్యలు ఉన్నాయి, నాకు డబ్బులు లేవు, నాకు ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నేను ఈ మీడియం నుంచి వచ్చాను, నేను ఆ మీడియం నుంచి వచ్చాను, నాకు తెలీదు, నాకు అవన్నీ కూడా అందరికీ ఉండేటువంటి సమస్యలే. కానీ జరిగింది జరిగిపోయింది, గతం గత, అయిపోయిన దాని గురించి ఆలోచించొద్దు, మన ముందు ఉండేటువంటి లక్ష్యం గురించి మాత్రమే ఆలోచించు. ఇప్పుడు చూడండి, అర్జునుడు నేర్చుకునేటప్పుడు ఏం కనపడింది అంటే నాకు కేవలము ఆ పక్షిలో ఉండేటువంటి కన్ను మాత్రమే కనపడింది అని చెప్తాడు. అదేవిధంగా మన యొక్క లక్ష్యం అనేటువంటిది స్పష్టంగా ఉండాలి. ఏ ఎగ్జామ్కి అయితే మనం ప్రిపేర్ అవుతున్నామో ఆ ఎగ్జామ్ మీదనే 100% ఎఫర్ట్ పెట్టాలి. నువ్వు 100% ఎఫర్ట్ పెట్టు, నీకు ఆ ఉద్యోగం ఎందుకు రాకుండా పోతుంది చూద్దాం. అదేవిధంగా మనకి ఇంట్లో సమస్యలు ఉన్నాయి, నాకు ఎకనామికల్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని చెప్పి చాలామంది చెప్తూ ఉంటాం. ఎస్, ఉంటాయి, అందరికీ ఉంటాయి. అందుకే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ను కోల్పోవద్దు. దానికోసం నువ్వు మనం యుద్ధానికి పోయేటప్పుడు ఏ విధంగా అయితే ఆయుధాలు తయారు చేసుకుంటామో, మనం ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అయ్యేటప్పుడు కొంచెం న్యూస్ పేపర్లకు కానీ ఫుడ్కి కానీ లేకపోతే ఉండడానికి రూములు కానీ లేకపోతే కొన్ని పుస్తకాలు కొనుక్కునేదానికి కానీ ఖచ్చితంగా కొంత అమౌంట్ అనేటువంటిది, మనీ అనేటువంటిది అవసరమే. సో మనీని మీరు తెచ్చుకోవాలి, సంపాదించుకోవాలి, ముందుగానే ఒక ప్లానర్గా మీ దగ్గర పెట్టుకోవాలి. అప్పుడు అది ఉంటే ఆటోమేటిక్గా మీ మైండ్ అనేది పీస్ఫుల్గా ఉంటుంది, మ్యాక్సిమం సమస్యలకన్నిటికీ కూడా దూరంగా ఉండండి. అప్పుడే ఏమవుతుందంటే నీ మైండ్ పీస్ఫుల్గా ఉన్నప్పుడే నువ్వు చదివింది నీ మైండ్లో బాగా అలానే ఉండిపోతుంది. వీటన్నిటితో పాటు కృషి ఉండాలి,
సాధించాలనే పట్టుదల ఉండాలి, ఆపేక్ష ఉండాలి, హార్డ్ వర్క్ చేయాలి, ఒక ప్లానింగ్ ప్రకారము మీరు ఫాలో కావాలి, ప్లస్ అన్నిటికంటే ముఖ్యంగా కమిట్మెంట్తో ఉండాలి. ముఖ్యంగా హార్డ్ వర్క్ ఈజ్ ద ఓన్లీ వే టు ద సక్సెస్. హార్డ్ వర్క్ను నమ్ముకున్నటువంటి వాడు చరిత్రలో ఇంతవరకు నష్టపోయినటువంటి వాళ్ళు లేరు. సో కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ 20 సూత్రాలను మీరు తప్పకుండా పాటిస్తే జాబు ఖచ్చితంగా వస్తుంది. కొంతమందికి 3 నెలలు రావచ్చు, కొంతమందికి 6 నెలలు పట్టచ్చు, కొంతమందికి 1 సంవత్సరం పట్టచ్చు, కొంతమందికి 2 సంవత్సరాలు పట్టచ్చు, కొంతమందికి రాకుండానే పోవచ్చు. బట్ ఇట్స్ అప్ టు యూ. నువ్వు ఒక పక్క ఒక ప్లాన్ ప్రకారం ఫాలో కావాలి. ఎప్పుడు కూడా ఒక ఎగ్జామ్ 2 ఎగ్జామ్లు రాసేసి నేను ప్రిపేర్ అయ్యాను నాకు రాలేదు అని చెప్పి నిరుత్సాహపడద్దు. కొన్ని ఫెయిల్యూర్స్ అనేటువంటివి వస్తాయి, కానీ నువ్వు చదివినటువంటి ఈ ఎగ్జామ్స్ అన్నిటికీ కూడా చదివింది ఒకరోజు నీకు ఉపయోగపడుతుంది. ఆ రోజుతో నువ్వు చదివినటువంటి ఏదైతే నాలెడ్జ్ ఉందో అది ఉపయోగపడుతుంది. ఆ రోజు నీకు జాబ్ వస్తుంది, నీవు కష్టపడినటువంటి దానికి ఫలితం లభిస్తుంది. అందుకే చూసి చెప్పారు చాలామంది, కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు. కృషి ఉండాలి, దేనికైనా పట్టుదలతో ప్రయత్నం చేయాలి, పట్టుబదలని విక్రమార్కులాగా ప్రయత్నం చేయాలి. అందుకే చెప్పారు కృషితో నాస్తి దుర్భిక్షము అన్నారు. ఏదైనా సరే కృషి ఉంటే ఏదైనా సాధించవచ్చు. సో కాబట్టి ప్రతి ఒక్కరూ నేను చెప్పిన ఈ 20 ప్రిన్సిపల్స్ను తప్పనిసరిగా ఫాలో కండి. ఖచ్చితంగా మీకు జాబు రాకుండా పోయే ప్రసక్తే ఉండదు, 100% మీకు జాబు వస్తుంది అంతే. ఎవరికైనా రాలేదు అంటే అనక నా నెంబర్ 9963701082కు కాల్ చేయండి. మీలో ఉండే ప్రాబ్లం ఏంటి, ఎందుకు రాలేదనే విషయం కూడా నేను చెప్తాను. సో ఈ అంశాలన్నీ కూడా మీకు అందరికీ ఉపయోగపడి రాబోయే కాలంలో మీరు మంచి మంచి జాబ్స్ సంపాదించి అందరూ కూడా మంచి జాబ్స్లో స్థిరపడాలని ఆశిస్తున్నాను. మీకు నచ్చితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. హ్యాపీగా మీ యొక్క జీవితాన్ని కొనసాగించాలని ఆశిస్తూ ఇట్లు మీ డాక్టర్ రాజ్ మహమ్మద్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.